సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించిందని ప్రతి ఏటా నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. 389 మంది మేధావులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో 64 లక్షల రూపాయల వ్యయంతో 63 దేశాలు రాజ్యాంగాలను పరిశీలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని పూర్తి చేశారన్నారు. భారత రాజ్యాంగం ఆషామాషీ రాజ్యాంగం కాదని, రాజ్యాంగంలో 1,17,689 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయని, ప్రపంచ దేశాల్లో సుదీర్ఘమైన రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశమని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా మరో 500-1000 ఏళ్ల పాటు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశాన్ని కూడా కల్పించారన్నారు. లండన్లో చదువుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు వల్లభాయ్ పటేల్ అయితే అంబేద్కర్ అయితే ఇట్లాంటి చాలా గొప్పవాళ్ళు భారత రాజ్యాంగం రాయడానికి ఒక 10-11 మంది మహిళా సోదరి మనలో కూడా భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు చేసి రాజ్యాంగాన్ని 64 లక్షలతోని 63 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నాయకత్వం అప్పచెప్తే రాజ్యాంగం పూర్తిగా రాశాడు. 1,17,689 ఇంగ్లీష్లో వర్డ్స్ ఉంటాయి భారత రాజ్యాంగంలో. భారత రాజ్యాంగం అంటే ఆషామాషి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 190 దేశాలలో ఏ దేశంలో ఇంత సుదీర్ఘమైన, ఇంత లోతైన, ఇంత ప్రజల అభిప్రాయానికి ఎల్లకాలం ఉపయోగపడేటట్టు ఏ దేశంలో రాజ్యాంగం లేదు. బ్రిటన్లో లేదు, అమెరికా లేదు, కెనడా లేదు, రష్యాలో లేదు. ఈ రాజ్యాంగాన్ని అంత ముందు చూపుతోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిడు. రాసుడే కాదు, దీన్ని ఇంకా 500 కాదు 1000 ఏళ్ళ దాకా అప్పటి కాలమైన పరిస్థితులకు అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని ఎట్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని సారథిగా ముందుండి నడిపించి భారతదేశానికి అందించి ఈరోజే రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి దినంగా ఈరోజు సంతోషంగా ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ పెద్దలు కేడం లింగమూర్తి గారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరికీ కూడా ప్రత్యేక జైతులు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి భారత రాజ్యాంగాన్ని రాయడము ఈ స్వతంత్రం 1947లో సిద్ధించినప్పటికీ మరి 1949లో నవంబర్ 26న అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఎంఎల్ సింగ్వి ఆధ్వర్యంలో ఆ రోజు న్యాయశాఖ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. దానిని 2015 125వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగ దినోత్సవంగా నామకరణం చేసి ఆ కార్యక్రమాలను ఇక్కడ మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతోమంది కమిటీ సభ్యులు ఉండగా 15 మంది మహిళలు 299 సభ్యులతో కూడినటువంటి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని మరి రాసినటువంటి రాజ్యాంగం ఎన్నో అసమానతలకు గురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ఈ యొక్క రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాసి అందించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదని మనం చెప్పాలి. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా తీసివేయాలని కొన్ని సంఘాలుగా కొన్ని రాజకీయ పార్టీలుగా